हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल इंटरेस्टिंग फैक्ट्स। कैप्टन जीआर गोपीनाथ इप्पुडु नेट्लो बागा वैरल अयिन नेम, एंदुकंटे रीसेंट गा वच्चिन सूर्य मूवी आकाशमे नी हद्दुरा अनेदि कैप्टन गोपीनाथ योक्क बायोग्राफी। ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో ఆ సినిమా చూస్తే కెప్టెన్ గోపీనాథ్ గారు తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు పడ్డారో, ఎన్ని కష్టాలు అనుభవించాడో మనకి తెలుస్తుంది। ప్రతి ఒక్కరికి అంటే ప్రతి సామాన్యుడు మరియు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఫ్లైట్స్ లో తిరగడానికి అవకాశం కల్పించడానికి ముఖ్య కారణం ఈ కెప్టెన్ గోపీనాథ్ యొక్క ఆలోచన। యూట్యూబ్లో కెప్టెన్ గోపీనాథ్ గారి గురించి ఈ మధ్య చాలా వీడియోస్నే వచ్చాయి, కానీ నేను కూడా ఈ వీడియో చేయడానికి గల కారణం తనలాంటి వారు ఎందరో మందికి ఒక ఇన్స్పిరేషన్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చిన వ్యక్తి గురించి చెప్పడంలో ఉండే ఆనందం ఇంకా చెప్పనవసరం లేదు। అలాంటి వ్యక్తుల్ని మనం రోల్ మోడల్స్గా తీసుకుంటే మనం కూడా లైఫ్లో మనకి కావాల్సింది ఎలాగైనా అదే ఎన్ని సంవత్సరాలకైనా సాధించవచ్చు అని ఇలాంటి వ్యక్తులే ఒక ముఖ్య కారణంగా చరిత్రలో నిలుస్తారు। నిజం చెప్పాలంటే ఈయన గురించి సూర్య సినిమా వచ్చిందాక ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ కొంతమందికి ముందే తెలిసినా పూర్తిగా తెలియకపోవచ్చు। నేను ఈ వీడియోలో తన గురించి మరిన్ని మంచి విషయాలు తెలుసుకొని మీకు చెప్పాలని అనుకుంటున్నాను। ఈ వీడియో చూశాక మీకు నా వీడియో నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి। అలాగే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను। మీకు ఈ వీడియో నచ్చకపోయినా సరే డిస్లైక్ చేసి కామెంట్ చేయండి। కెప్టెన్ జిఆర్ గోపీనాథ్, ఈయన పూర్తి పేరు గోరూర్ రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్. ఈయన 1951 నవంబర్ 13 హసన్లోని గోరూర్లో జన్మించారు మరియు మైసూర్ రాష్ట్రంలోని హసన్ జిల్లాలోని గోరూర్లో ఒక చిన్న గ్రామంలో పెరిగాడు। ఆయన తండ్రి ఒక చిన్న బడిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వ్యవసాయం కూడా చేసేవారు। అప్పట్లో కర్ణాటక రాష్ట్రంని మైసూర్ రాష్ట్రం అని పిలిచేవారు। ఈయన బాల్యం చదువు మొత్తం కర్ణాటక రాష్ట్రంలోనే జరిగింది। ఇతను ఒక భారతీయ పారిశ్రామికవేత్త, ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు, భారత సైన్యం యొక్క రిటైర్డ్ కెప్టెన్, రచయిత మరియు రాజకీయవేత్త। భారతదేశంలోని మొట్టమొదటి బడ్జెట్ విమానయాన సంస్థ వ్యవస్థాపకులైన జిఆర్ గోపీనాథ్ గారు 2005 వేసవిలో ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు। అది ఏంటంటే ఒక్క రూపాయికే విమానంలో ప్రయాణం చేసే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు। గోపీనాథ్ తన బాల్యం మొత్తం కన్నడ మీడియం పాఠశాలలో చదివారు। 1962 గోపీనాథ్ ప్రవేశ పరీక్షను క్లియర్ చేసి బీజాపూర్లోని ఒక సైనిక్ స్కూల్లో చేరాడు। ఆ తరువాత తను భారత సైన్యంలో చేరి కొన్ని సంవత్సరాలకే కెప్టెన్ హోదాను సంపాదించారు। అతను 8 సంవత్సరాలు సైన్యంలో గడిపి తర్వాత 1971 బంగ్లాదేశ్ విముక్తి అనే యుద్ధంలో కూడా పోరాడాడు। ఆర్మీ జీవితం అతన్ని ఏదో ఒక విధంగా కట్టివేసినట్లు అనిపించింది, అందుకని అతను 28 సంవత్సరాల వయసులోనే భారత సైన్యం నుండి ముందస్తు పదవి విరమణ పొందాడు। సాయుధ దళాల నుండి పదవి విరమణ చేసిన తరువాత అతను పర్యావరణ పరంగా స్థిరమైన సెరికల్చర్ ఫామ్ను స్థాపించాడు। అతని వినూత పద్ధతులు అతనికి 1996 రోలెక్స్ గ్రహీత అవార్డును కూడా తెచ్చిపెట్టాయి। తరువాత తను మల్నాడ్ మొబైక్స్ అనే ఒక డీలర్షిప్ను ప్రారంభించారు మరియు హసన్లో ఒక హోటల్ కూడా తెరిచారు। అలా ఆర్మీ నుండి పదవి విరమణ పొందిన తర్వాత వ్యాపారవేత్తగా మారిన గోపీనాథ్ 2003 ఎయిర్ దక్కన్ పేరుతో ఒక విమానయాన సంస్థను స్థాపించి అత్యంత చౌక ధరలకే విమాన ప్రయాణాలు సాధ్యమయ్యేలా చేశారు। 1997 తను చార్టర్ హెలికాప్టర్ సేవ అయిన డెక్కన్ ఏవియేషన్ను స్థాపించి తర్వాత 2003 తక్కువ ఖర్చుతో కూడిన ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ దక్కన్ను స్థాపించారు। అదే ఎయిర్ డెక్కన్ 2007 నష్టాల పాలు పడిన తర్వాత కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో విలీనమైంది। ఐరోపా నుంచి ఈజీ జెట్, రైనైర్ లాంటి బడ్జెట్ విమానాలను ప్రయాణికులకు అనుగుణంగా మలచి లక్షలాది మంది భారతీయులు అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణాలు చేయగలిగేలా ఎయిర్ దక్కన్ సంస్థను రూపుదిద్దారు। అప్పట్లో ఎయిర్ డెక్కన్ టిక్కెట్ ధర మిగతా ఎయిర్లైన్స్ టిక్కెట్ల ధరల్లో సగమే ఉండేది। 2005 గోపీనాథ్ 2 ధరల విధానాన్ని ప్రవేశపెట్టారు।
ముందుగా టికెట్ బుక్ చేసుకునే కొద్ది మంది ప్రయాణికులకు టిక్కెట్లను 1 రూపాయికే విక్రయించారు. మిగతా వారికి సాధారణ ఎయిర్ దక్కన్ ధరలకే టిక్కెట్లు విక్రయించేవారు. అవి కూడా మిగతా ఎయిర్లైన్స్ టిక్కెట్ ధరల కన్నా చాలా చాలా తక్కువగా ఉండేవి. ఈ విధానం ప్రవేశపెట్టిన వెంటనే ఊహించినట్లుగానే బుకింగ్ కౌంటర్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఒక్కసారైనా విమానంలో ప్రయాణం చేయాలని ఆశపడే వారందరూ టిక్కెట్ కౌంటర్ల ముందు బారులు తీరారు. అయితే ఇలాంటి విధానాలు విమానయాన పరిశ్రమను దెబ్బతీస్తాయని విమర్శకులు గగ్గోలు పెట్టేవారు. ఈ 1 రూపాయి టిక్కెట్ సంచలనం సృష్టించింది. అందరూ దాని గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అని గోపీనాథ్ తన పుస్తకంలో రాసుకున్నారు. ఆయన తన స్వానుభవాలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. తన బడ్జెట్ ఎయిర్లైన్స్ ఆకాశంలో ఎగిరే విమాన ప్రయాణ ధరలను నేలకు దించడమే కాకుండా కంటికి కనిపించని కులం వర్గం గోడలను కూడా కూల్చివేశాయని ఆయన అభిప్రాయపడేవారు. గోపీనాథ్ ఆర్మీలో చేరి 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్నారు. అయితే 28 వయసులోనే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. ఆ తరువాత స్నేహితులతో కలిసి పట్టు పరిశ్రమ, ఆతిథ్య రంగాలతో సహా వివిధ వ్యాపార రంగాలలో కాలు పెట్టారు. ఆ వయసులో నాకు దేనిలోనూ తృప్తి ఉండేది కాదు, ఇంకా ఏదో చెయ్యాలనే తపన ఉండేది. సంపదను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే పిచ్చితో తిరుగుతూ ఉండేవాడిని అని గోపీనాథ్ ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. 1997 మొదటి ప్రైవేట్ చార్టర్ సంస్థగా ఒక హెలికాప్టర్ సర్వీసును గోపీనాథ్ ప్రారంభించారు. మ్యాప్లో మీరు ఏ ప్రదేశాన్ని చూసిస్తే అక్కడకు మిమ్మల్ని తీసుకువెళ్తాం అనే ట్యాగ్లైన్తో దీన్ని ప్రారంభించారు. 2000 విహారయాత్రలకు US వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఆయనకు తక్కువ ధరలకు విమాన ప్రయాణాలను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఫినిక్స్లో స్థానిక విమానాశ్రయంలో 1 రోజుకు 1000 విమానాలు వస్తూ పోతున్నాయని, 100,000 ప్రయాణికులు విమానయానం చేస్తున్నారని గమనించారు. ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న విమానాశ్రయం ఇండియాలో ఉన్న మొత్తం 40 విమానాశ్రయాల కంటే ఎక్కువ సంఖ్యలో విమానాలను నిర్వహిస్తున్న విషయం అతనికి నమ్మశక్యం కాలేదు. యుఎస్లో రోజుకు 40,000 విమానాలను నడుపుతున్నారని, ఇండియాలో కేవలం 420 విమానాలు మాత్రమే నడుపుతున్నారని గోపీనాథ్ గ్రహించారు. ఆయన వెంటనే ఒక చిన్న లెక్క వేసి ఇండియాలో రైళ్లు బస్సుల్లో ప్రయాణం చేసే 3 కోట్ల జనాభాలో 1.5% విమానాల్లో ప్రయాణించిన అమాంతంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏడాదికి 53 కోట్లు పెరుగుతుందని లెక్క వేశారు. 53 కోట్ల జనాభా విమానాల్లో ప్రయాణించడం అనేది అతిశయోక్తిగా అనిపిస్తే, కనీసం 20 కోట్ల మధ్యతరగతి ప్రజలు ఏడాదికి 2.5 సార్లు విమానాల్లో ప్రయాణిస్తున్నారనే లెక్క సమంజసమే కదా. రాబోయే 30 ఈ అభివృద్ధిని ఆశించడం న్యాయమైన విషయమే అని గోపీనాథ్ చాలా చక్కగా వివరించారు. సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణించగలగాలి అనే ఆలోచనతో యుఎస్ నుంచి వెనక్కి తిరిగి వచ్చాను అని ఆయన తెలిపారు. 2003 ఎయిర్ దక్కన్ సంస్థను స్థాపించి 6 విమానాలను ప్రారంభించారు. 48 ఉన్న ఈ విమానాలు ట్విన్ ఇంజన్ ఫిక్స్డ్ వింగ్ టర్బో ప్రోప్ ఎయిర్క్రాఫ్ట్లు. హుబ్లీ బెంగళూరు మధ్య రోజుకు 1 విమానం ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. 2007 ఎయిర్ దక్కన్ రోజుకు 67 విమానాశ్రయాల నుంచి 380 విమానాలు నడిపే సంస్థగా ఎదిగింది. వీటిల్లో చాలా వరకు చిన్న చిన్న పట్టణాల మధ్య నడిచేవే. విమానాల సంఖ్య 6 నుంచి 45 పెరిగింది. రోజువారీ ప్రయాణికుల సంఖ్య కూడా 2000 నుంచి 25 పెరిగింది. 30,00,000 1 రూపాయి టిక్కెట్తో ప్రయాణించారు. కానీ రాను నష్టాల పాలు కావడంతో ఎయిర్ దక్కన్ ఖర్చులు భరించడం కష్టమైంది. 2007 గోపీనాథ్ తన సంస్థను కింగ్ఫిషర్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యాకు అమ్మేశారు. విజయ్ మాల్యా ఎయిర్ దక్కన్ పేరు మార్చి కింగ్ఫిషర్ రెడ్గా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అప్పటికి మరికొన్ని లో కాస్ట్ విమానాలు మార్కెట్లోకి వచ్చాయి. 2018 సుమారు 14 కోట్ల భారతీయులు దేశీయంగా బడ్జెట్ విమానాల్లో ప్రయాణించారని గణాంకాలు చెప్తున్నాయి. కానీ ఎయిర్ దక్కన్ విమానాలు ఆకాశంలో ఎగరటం ఆగిపోయాయి. 2011 మాల్యా కింగ్ఫిషర్ రెడ్ని కూడా మూసివేశారు. తర్వాత ఆయన మొత్తం వ్యాపారం దివాలా తీసింది. విజయ్ మాల్యా ఆ ఎయిర్లైన్స్ మీద తగినంత సమయం వెచ్చించలేదు అని 2012 గోపీనాథ్ బీబీసీతో మాట్లాడినప్పుడు తెలిపారు. ఈయన ప్రవేశపెట్టిన విధానంలో ఒక గొప్పతనం ఏమిటంటే,
ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం డబ్బును తిరిగి రీఫండ్ చేయటమే. అప్పట్లో విమాన ప్రయాణం అనేది కేవలం కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉండేది. వారు వారి యొక్క ఐడియాలజీ ప్రకారం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి తేవచ్చు. కానీ ఒక గొప్ప ఆలోచన ప్రజల్లోకి తీసుకువచ్చారు. కానీ అప్పటి పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని కార్పొరేట్ ఎయిర్ సర్వీసుల సంస్థలు వాళ్ళ యొక్క వ్యాపారాలు నష్టపోతాయని లేనిపోని భయాలు ప్రజల్లో కలిగించి ఎయిర్ డెక్కన్ని పూర్తిగా నష్టాలు బాట పట్టించారు. ఆ తర్వాత ఎయిర్ డెక్కన్ ఒక్కసారిగా డొమెస్టిక్ ఎయిర్లైన్స్గా మారింది. ఆ తర్వాత సర్వీసులు కూడా తగ్గిపోయాయి, విమాన సంఖ్యలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. అలా ఇప్పుడు ప్రస్తుతానికి ఏవో అతి తక్కువ స్వల్పంగా కొన్ని చోట్ల మాత్రమే అలాంటి సర్వీసులు ఉన్నాయి. తమిళంలో సూరారాయ్ పోట్రు పేరుతో, తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో సూర్య నటించిన ఈ సినిమా ఈ నెల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సంగతి అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా గోపీనాథ్ గారి విజయయాత్రకు అద్దం పట్టింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన కథ. ఉన్నవారికి లేనివారికి మధ్య అంతరాన్ని తగ్గించడానికి కెప్టెన్ గోపీనాథ్ చేసిన గొప్ప ప్రయత్నం. చౌక ధరల్లో విమానయానం సాధ్యమని తెలిసినప్పుడు ఎంతోమంది భారతీయులు సంతోషపడ్డారు. ఆర్థిక అంతరాలను, తరగతి అడ్డుగోడలను కూల్చి గోపీనాథ్ విమాన ప్రయాణాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారని ఈ సినిమాలో గోపీనాథ్ పాత్ర పోషించిన తమిళ నటుడు సూర్య తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రాంతీయంగా కనెక్టివిటీని విస్తరించడానికి దేశంలో వ్యర్థంగా పడి ఉన్న 500 విమానాశ్రయాలను, ఎయిర్ స్క్రిప్ట్లను గోపీనాథ్ ఎలా ఉపయోగించుకున్నారనేది సమర్థవంతంగా తెరకెక్కించారు. అంతేకాకుండా గోపీనాథ్ కలలను సాకారం చేసుకోవడంలో ఆయన భార్య ఆర్మీ స్నేహితుల తోడ్పాటును కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. గోపీనాథ్ భార్య బేకరీ బిజినెస్ చేస్తూ ఆయనకు ఆర్థికంగా, నైతికంగా ఆద్యంతం వెన్నుదన్నుగా నిలిచారు. ఈ సినిమా అంతా గోపీనాథ్ దేనికోసం పోరాడారన్న దానిపై దృష్టి పెడుతుంది. ఈ సినిమాను అనేక మంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది కుల అంతరాలపై చేసిన బలమైన వ్యాఖ్య అని, పదునైన బాణంలా గుచ్చుకుంటుందని, స్ఫూర్తిదాయకమైన కథ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది రాబోయే తరాలకు, జనరేషన్కి ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉండే కెప్టెన్ గోపీనాథ్ గారి గురించి తెలుసుకున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు.